మాదిగలు తలచుకుంటే ప్రభుత్వాలు తలక్రిందలవుతాయి. ఎన్నికల సమయంలో మాత్రమే మాదిగలు గుర్తుకొస్తారా? మిగతా సమయంలో గుర్తుకురారా? గుర్రపు ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధర్మసాగర్. ధర్మసాగర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో మెయిన్ రోడ్డు వద్ద బొడ్డు శాంతి సాగర్ ఎంఆర్పిఎస్ మండల ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో 5వ రోజు నిరసన దీక్ష చేయడం జరిగింది. ఎంఆర్పిఎస్ మండల శాఖ వారి ఆధ్వర్యంలో మాదిగ రిజర్వేషన్ కోసం వెంటనే పార్లమెంటులో ఈ వర్షాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని ఒక ఆలోచనతో బిల్లు ప్రవేశపెట్టాలని ఒక డిమాండ్ను బీజేపీ ప్రభుత్వం ముందు ఉంచుకుంటూ ఈరోజు వరుసగా పాటు ఢిల్లీ నిరాహార దీక్షలను కొనసాగిస్తున్న ఎంఆర్పిఎస్ నాయకులకు మరియు ధర్మసాగర్ ఎంఆర్పిఎస్ మండల శాఖ బాధ్యులు శాంతి స్వరూప్ గారికి, అదేవిధంగా హన్మకొండ జిల్లా ఎంఎస్పి కో ఇన్ఛార్జ్ శ్రీ గంగరపు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఈ దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తుంది. దానికి కూడా మందకృష్ణ మాదిగ గారు ఆనాడు 28 సంవత్సరాల క్రితము మాదిగ మాల మాదిగలో ఉన్నత వర్గాల వారికే ఈ రిజర్వేషన్ల ప్రతిఫలాల అందుతానని చెప్పేసి, అలా కాకుండా మాల మాదిగలోని నిన్న జాతులకు కూడా సమానమైన అవకాశాలు ఒక ఏబిసిడి వర్గీకరణ ద్వారానే సాధ్యమని చెప్పేసి ఆనాడు 28 సంవత్సరాల క్రితం ఒక ఎంఆర్పిఎస్ అనే ఉద్యమ సంస్థను ఏర్పాటు చేసి సుదీర్ఘకాలం ఆయన తన జీవితాన్ని ఈ ఉద్యమం కోసం దారపోసిన మహావ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. దాని ద్వారా ఏ ఉద్యమమైన ఉద్యమం లోపల నిజాయితీ ఉన్నప్పుడు మాత్రమే చాలా కాలం మనగలుగుతుంది. అంతేగాని స్వార్థపూరితంగా వ్యక్తిగత స్వార్థ రాజకీయ ప్రజల కోసం ఏ సంస్థను ఏర్పాటు చేసినా అది అనతి కాలంలో కూర్చిపెట్టుకుంటుందని వాస్తవం. ఈ 28 సంవత్సరాల కాలంలో ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం ఇంత చేస్తున్న ఎగిసి పడుతుందంటే దానికి బలమైన కారణం వారి డిమాండ్లో ఉన్న వాస్తవం. అంటే నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, మనము తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటు చేసుకోవడం కోసం గాను ఏ రకంగా అయితే సంబంధ వర్గాల ప్రజలు ఏకతాటిపైకి వచ్చి దాదాపు తొలి దశ ఉద్యమం గురించి మొదలుపెడితే ఇప్పటి వరకు 60 ఏళ్ళ సహకారాన్ని మనం ఎట్లయితే సాధించుకొని ఒక తెలంగాణ రాష్ట్రాన్ని దక్కించుకున్నామో, అంటే ఆ 60 సంవత్సరాల పోరాటంలో మన ఆరాటంలో వాస్తవానికి మన ప్రాంతము నష్టపోతుంది కాబట్టి ఆ విలువలు ఉన్నాయి కాబట్టి ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడం కోసం కానీ అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపైకి వచ్చి నాయకత్వం లేకుండా ఎవరికి వారే రోడ్లపైకి వచ్చి పోరాటం చేసి మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయితే దక్కించుకున్నామో, అదేవిధంగా ఈ ఎంఆర్పిఎస్ ఏబిసిడి వర్గం కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా వర్గీకరణ జరుగుతుందని ఎందుకంటే వారి కోరిక ఆ ఏబిసిడి వర్గీకరణ ద్వారా ఆ మాల మాదిగలో ఉన్న చిన్న అణగారిన ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది.